నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గణంగా ఈ నెల 12న ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 59వ వ్యవస్థాపక దినోత్సవం. పంట సాగులో రోబోటిక్ విధానం తీసుకొస్తున్నట్లు వీసీ డాక్టర్ విష్ణువర్ధన్ వెల్లడి. పేద మధ్యతరగతి వినియోగదారులకు భారీ విద్యుత్ షాక్. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా బ్యాలెట్ నిర్వహించిన టీడీపీ తూర్పు పశ్చిమ ఇన్ఛార్జీలు నసీర్ అహ్మద్, కోవెలముడి నాని. రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపుతున్న వైసీపీ సర్కార్. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా 15న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 59వ వ్యవస్థాపక దినోత్సవం ఈ నెల 12న లామ్లో నిర్వహిస్తున్నట్లు వీసీ డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అదే రోజున విత్తనమేళ ద్వారా రైతులకు వివిధ రకాల పంటలకు సంబంధించి విత్తనాలను అందించనున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. వర్సిటీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రైతులకు మేలు జరిగేలా అనేక పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. పంట సాగులో రోబోటిక్ విధానం తీసుకురావడం వల్ల రైతులకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేపట్టిన పరిశోధనలను దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు పలు దేశాలు అవలంబిస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. మనందరికీ తెలిసినట్లుగానే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలో ఉండే 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒక మంచి విశ్వవిద్యాలయంగా పేరు తెచ్చుకున్నటువంటిది. చాలా మంచి టెక్నాలజీస్ మన రాష్ట్ర రైతాంగానికే కాకుండా దేశంలో ఉండే రైతాంగానికి వివిధ రాష్ట్రాల్లో, ఇదే కాకుండా సుమారుగా 16 దేశాల్లో, బంగ్లాదేశ్, ఆఫ్రికన్ రాష్ట్రాలు కానీ, శ్రీలంక, అనేక ఇతర దేశాల్లో కూడా మన యూనివర్సిటీలో డెవలప్ చేసినటువంటి ఈ వంగడాలు కానీ వివిధ టెక్నాలజీస్ వాళ్ళు ఆదరించడం జరిగింది. రైతులు, వ్యవసాయ శాఖ, సైంటిస్టులు ప్రతి నెలా కలిసి టీఎన్వి మీటింగ్స్లో టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత వాటి ఫీడ్బ్యాక్ ప్రతి నెలా కూడా రైతుల నుంచి మనం సేకరిస్తున్నాం కాబట్టి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఎప్పటికప్పుడు మళ్ళీ పరిశోధనలు చేసి వాటిని సవరించుకుంటున్నాం. పేద మధ్యతరగతి వినియోగదారులకు భారీ విద్యుత్ బిల్లులతో సీఎం జగన్ షాక్ ఇవ్వటం దుర్మార్గమని పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని, మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి అన్నారు. 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పెనుభారం మోపిన సీఎం జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఈవీఎం బటన్ నొక్కి ప్రజలు షాక్ ఇవ్వాలని నాని జ్యోతి పిలుపునిచ్చారు. అశోక్ నగర్ పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ బాబు, పార్టీ నేత లాల్ వజీర్, పేరయ్య తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వినియోగదారులకు వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు వడ్డించిన వైనాన్ని ఉదహరించారు. కరెంటు కోతలతో, భారీ బిల్లులతో ప్రజలు నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని నాని జ్యోతి పిలుపునిచ్చారు. బటన్ నొక్కుతాను, బటన్ నొక్కుతాను అంటాడు. ఈయన పేద ప్రజలకు బటన్ నొక్కిన దానికన్నా 2 రెట్లు ఈ యొక్క విద్యుత్ మీద మన మీద బాదిరు చేసి డబ్బులు, అవినీతి సొమ్ము సంపాదిస్తున్నాడు. ఏంటి నువ్వు బటన్ నొక్కేది, ఎవరి సొమ్ము నువ్వు బటన్ నొక్కుతున్నావు? నువ్వు బటన్ నొక్కాలంటే ఈ రాష్ట్రం అప్పుల పాలు కాకుండా నువ్వు ఆర్థిక వనరులను ఎట్లా డెవలప్ చేయాలి ఈ రాష్ట్రంలో, ఎక్కడైతే నువ్వు ఎక్కువ ఇన్కమ్ సోర్స్ చూసుకొని నువ్వు ఖర్చు పెట్టు. అంతేగాని ఎన్ని రోజులు అప్పు చేసి నీ యొక్క వ్యక్తిగతంగా అంటే నువ్వేంటి పేదవాడికి సహాయం చేసినట్టు ఒక చేతితో చేసి ఇంకో చేతితో తీసుకుంటాం కాదు. నిజంగా పేదవాడికి సహాయం చేయి, మేము కూడా పేదవాడికి సహాయం చేయొద్దని మేము ఏ రోజు చెప్పాం తెలుగుదేశం పార్టీ. కానీ నువ్వు చేస్తున్న అవినీతి, ఈ అవినీతిని మాత్రం తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఎస్సీలకు నేను 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తాను, మరి నేను విద్యుత్ ఛార్జీలు పెంచనని అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పటికీ 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల మీద, మరి ప్రతి ఒక్క మహిళ మీద ఈరోజు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి ప్రజలు నడ్డి వీరుస్తున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇప్పటి వరకు ఇసుక మీద, మద్యం మీదే డబ్బులు సంపాదించి మరి ప్రజలను దోచుకున్న ఈ వ్యక్తి మరి ఈరోజు విద్యుత్ మీద కూడా ఈ రకంగా అదనపు భారాలు వేసి సర్ఛార్జీలని ఆయన బొంద, ఆయన బొకడా అనుకుంటా ఈరోజు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి ప్రజల్ని, సామాన్య ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని, పేద ప్రజల్ని ఈరోజు విపరీతంగా ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెట్టి దోచుకుంటున్నాడు.
मरी इट मुख्यमंत्री प्रती गृहिणी आलोचालू मरी अदे मनोजु एंडकाली एसी लेकुना अदे करे वा मन వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపే నిర్ణయాలు తీసుకుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈ నెల 15వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏడు సార్లు విద్యుత్ ధరను పెంచడం జరిగింది. విద్యుత్ వినియోగదారులపైన వేల కోట్ల రూపాయల భారాన్ని మోపారు. ఇది కాకుండా మళ్ళీ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో అది కూడా మరో దోపిడీ. దాదాపు 10-20 వేల కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అవసరం లేకపోయినా సరే ఏ రాష్ట్రం ఈవెన్ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా వారే స్మార్ట్ మీటర్స్ బిగించలేదు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. నీవేం చేస్తున్నావు ఇక్కడ దాదాపు 17 వేల కోట్ల రూపాయల భారాన్ని స్మార్ట్ మీటర్స్ పేరుతో మళ్ళీ ప్రజలపైన మోపుతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. పైగా ఇందులో పక్కా దోపిడీ. 7100 రూపాయలకి ఇతర రాష్ట్రాల్లో వారు స్మార్ట్ మీటర్ పొందుతూ ఉంటే నీవు ఇక్కడ దాదాపు 36950 రూపాయలు అంటే ఇంతకంటే దోపిడీ ఎక్కడైనా ఉందా అని అడుగుతాను. నువ్వు అదానితో లాలిచ్చుబడి అదానీ కంపెనీ అదేవిధంగా నీ సొంత కంపెనీ షిర్దీసాయి కంపెనీ ఈ రెండు కంపెనీలు టైప్ చేసి మొత్తం ఈ డబ్బునంతా దోచేస్తూ ఉన్నాం. వినియోగదారులపైన భారాలు మోపుతూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తూ ఉన్నాయి. కాబట్టి సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈ నెల 15వ తేదీ నాడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలనే కాకపోకుండా ప్రజా సంఘాలను కూడా ఆహ్వానించి ఒక సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అందించే అగ్రికల్చర్ రిమోట్ పైలట్ కోర్సును రైతులు యువత సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సైంటిస్ట్ సాంబయ్య సూచించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగం ద్వారా రైతులపై పని ఒత్తిడి తగ్గించవచ్చని సాంబయ్య చెప్పారు. 12 రోజుల్లో డ్రోన్ వినియోగంతో పాటు సొంతంగా డ్రోన్ ఎలా తయారు చేసుకోవాలని వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అగ్రికల్చరల్ రిమోట్ పైలట్ కోర్స్ అనేది భారతదేశంలోనే ప్రత్యేకంగా ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మాత్రమే ఇస్తోంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 12 రోజులు నిడివిగల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఇందులో మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మా దగ్గరికి వచ్చేటువంటి రైతు కానీ మా దగ్గరికి వచ్చేటువంటి గ్రామీణ యువత కానీ డ్రోన్ ఫ్లయింగ్తో పాటుగా తనే డ్రోన్ తయారు చేసుకునే విధంగా విడిభాగాలు ఇస్తే అసెంబుల్ చేసుకునే విధంగా తనే డ్రోన్ని విప్పదీసుకునే విధంగా తనే డ్రోన్ని రిపేర్ అండ్ మెయింటైన్ చేసుకునే విధంగా తనే పక్కన వాళ్ళకి ఎవరికైనా అవసరమైతే ఫీల్డ్లో నేర్పే విధంగా అతనికి కంప్లీట్ సెక్షన్ ఇచ్చి పంపించడం మా ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని 12 రోజుల్లో స్ప్రెడ్ చేసి 12 రోజుల్లో ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఈ ట్రైనింగ్ పొందడానికి మేము పెట్టినటువంటి క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా కనీసం ఇంటర్మీడియట్ అంతకంటే ఎక్కువ చదివి ఉండాలి. అలాగే ఇండియన్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఇది. అంతకంటే మించి 18 సంవత్సరాలు అంతకంటే వయసు దాటి ఉండాలి. 60 సంవత్సరాలు లోపు ఉండాలండి. మా దగ్గర 21 సంవత్సరం వయసు నుంచి 61 సంవత్సరం వయసు వరకు కూడా ట్రైనింగ్ ఇచ్చాము. ఇప్పటి వరకు 10 బ్యాచ్లకు ట్రైనింగ్ ఇచ్చామండి. నెలకి 40 మందికి ట్రైనింగ్ ఇస్తాం. బ్యాచ్కి 20 మందికి ట్రైనింగ్ ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ మాకు అంతవరకు ఉన్నాయి కాబట్టి. గత 4 సంవత్సరాలుగా వివిధ రకాల పన్నుల పేరుతో 7 సార్లు విద్యుత్ బిల్లులు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై 31,700 కోట్ల భారం మోపారని తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సందర్బంగా పొన్నూరు రోడ్డుపై నసీర్ అహ్మద్ ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యకులు షేక్ ఉస్మాన్, మైనారిటీ అధ్యకులు జమీర్ ఖాన్, గోళ్ల ప్రభాకర్, ఎల్లావుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ బిల్లులు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మెడలు పెంచడానికి బుద్ధి ప్రభుత్వాన్ని తట్టిలేపేటువంటి కార్యక్రమాన్ని చేయడానికి ఈరోజు ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా బిల్లు కట్టేటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా మీకెక్కడైనా ఈ రోజు బిల్లును పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ ప్రజా బ్యాలెట్ లో పాల్గొని మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలియజేసి రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ బిల్లును తగ్గించేటువంటి విధంగా. అచ్చంపేటలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు.
ఇటీవల అచ్చంపేట మెయిన్ రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఉన్న ఒంటె విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ ఎవరు కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టే పనులు చేయవద్దని హెచ్చరించారు. అలాంటి వారు ఎవరైనా తాను ఉపేక్షించబోనన్నారు. తన హయాంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారని, ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో అశాంతి రేపేందుకు ఎవరో కుట్ర చేసినట్లు కనిపిస్తుందన్నారు. ఇప్పటికే ఘటనపై ఎస్పీతో మాట్లాడానని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. నియోజకవర్గ ప్రజలు ఇలాంటి కుట్రలు తిప్పికొట్టి అభివృద్దిపై దృష్టి సారించాలని కోరారు. పార్టీలకు కానీ అందరికీ ఏ ఇబ్బంది లేకుండా నేనైతే చూడటం జరిగింది. ఇప్పుడు ఒకటికి మరి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని చర్య తీసుకొని త్వరలో వాళ్ళని కూడా ఎవరో వాళ్ళని గుర్తించి శిక్షించడం కూడా జరుగుతుంది. కుడి చేత్తో పెడుతూ ఎడమ చేత్తో ప్రజల నుండి రెట్టింపు దోపిడీ చేస్తున్న సీఎం జగన్ను ఇంటికి పంపాలని జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ ఎరంశెట్టి పద్మావతి పార్టీ నేతలతో కలిసి విలేకరులతో గాదె మాట్లాడారు. జేపీ వెంచర్స్ పేరుతో సీఎం జగనే రాష్టంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. 99.5% హామీలు ఎక్కడా ఎప్పుడు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్టంలో వైసీపీ అరాచక దోపిడీ పాలనను ఎండగట్టేందుకు ఈ నెల 14 నుండి పవన్ ప్రారంభిస్తున్న వారాహి యాత్రకు ప్రజలు నీరాసనాలు పలకాలని గాదె కోరారు. వారాహయాత్రలో మేము వీళ్ళకలాగా ఓట్లు అడుక్కునే పరిస్థితి కాదు మాది. ఏ ప్రాంతంగా మా నాయకుడు వస్తాడో ఆ ప్రాంతంలో అపష్కృతంగా ఉన్నటువంటి అనాదిగా పేరుకుపోయినటువంటి ప్రతి సమస్యను కూడా అడ్రస్ చేస్తాము. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన క్యాబినెట్లు పెట్టి ఊగొట్టించుకుంటున్నారో అన్నిటికీ ఆమోదం తెలుపుతున్నారో ఈ ఒక ప్రతి దాన్ని కూడా మనం బయట తీసి అది వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడేదా ప్రజలకు హాని చేసేదా ఈ అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు దోచుకుంటాం పెట్టిందనేది కూడా మేము సమీక్షిస్తాము. ఆ సమీక్షించి అక్కడికక్కడే మేము కూడా దాని మీద అడ్రస్ చేయడానికే మా నాయకుడు రేపు 12-14 తారీఖు నుంచి కూడా మొదలు పెడుతున్నాడు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా 14 తారీఖున జరిగే ఈ యొక్క వారాహి యాత్రకి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా జనమంతా కూడా అన్నవరం వైపు పయనిస్తున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి కూడా నాకు తెలిసినంతవరకు మాకు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 100 కార్లతో వెళ్ళటానికి కూడా ఇవాళ మా జిల్లా వ్యాప్తంగా కూడా జనం సిద్ధమవుతూ ఆ సన్నాహకులు ఉన్నారు. ఇవన్నీ కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఒక నాయకుడు బయటకు వచ్చి ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో దోచుకుంటున్నారో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా వెళ్ళగట్టడం కోసం ప్రజలకు తెలిసే విధంగా చేయడం కోసమే మేము ఈ వారాహయాత్రను కూడా ఎంచుకున్నాము. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించండి. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ రాజకీయ సామాజిక రంగంలో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని టీడీపీ నేతలు కోవెలమూడి నాని ప్రభాకర్ కసుకుత్తి హనుమంతరావు ఆకాంక్షించారు. బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యకులు 52వ డివిజన్ టీడీపీ అధ్యకులు మర్రిపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యాన బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి. పార్టీ జిల్లా కార్యదర్శి ఎర్రగొప్పు నాగేశ్వరరావు, పశ్చిమ మహిళా అధ్యకురాలు దాసరి జ్యోతితో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నూతన సినిమా విజయవంతం అవ్వాలని, ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు బాలకృష్ణ వర్ధిల్లాలని నాని ప్రభాకర్ హనుమంతరావు ఆకాంక్షించారు. ఈరోజున అంగరంగ వైభవంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. దీన్ని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి స్వీట్స్ కానీ భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా వచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అట్లానే ఈరోజున కొత్త సినిమా ఓపెనింగ్ కాబట్టి మీ అందరం కూడా మనస్ఫూర్తిగా అది విజయవంతం కావాలని, అట్లానే నందమూరి బాలకృష్ణ గారు ఒక నాయకులుగా ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని. రాజకీయ రంగంలో రారాజు బాలయ్య బాబు, అలానే సేవా కార్యక్రమాల్లో కూడా బసవతారిక క్యాన్సర్ హాస్పిటల్లో అనేక మంది పేదలకు భారతదేశంలోనే సేవా కార్యక్రమాల్లో ప్రబలతముడు మా నందమూరి బాలయ్య. బాలయ్య ఎక్కడ అడుగు పెట్టినా బ్రహ్మరథం బట్టే ఈ తెలుగు ప్రజలే కాదు ఎవరి భారతదేశం కూడా బాలయ్య అంటే ఒక బ్రాండు, బాలయ్య అంటే ఒక అంబాసిడర్, బాలయ్య ఒక యువరత్నం
నటకిరెడ్డి నందమూరి బాలయ్య గారు మరిన్నో జన్మదిన సంకల్పాలు జరుపుకోవాలని బాలయ్య గారికి మంచి ఆవేరగాలు ఇచ్చి రాజకీయానికి నటనగా నటనకి కూడా అత్యంత వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కార్పొరేట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ని ఈ రోజు ఉత్సాహభరితంగా ఆరంభించారు. ఈ నెల 18 వరకు జరిగే ఈ టోర్నమెంట్ ను ఏఎస్పీ నిచికేత్ షెల్క్ ఐపీఎస్ ప్రారంభించారు. శ్రీ షిరిడీ సాయి సేవా ట్రస్ట్ 20వ వార్షికోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం కార్పొరేట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ఆరంభమైంది. తొలి రోజు టోర్నమెంట్ ను ట్రస్టీలు నారాయణమూర్తి, ఆదిలక్ష్మి, అనురాధ తదితరులతో కలిసి ఏఎస్పీ ప్రారంభించారు. మొత్తం 16 జట్లలో శనివారం 4 జట్లు తలపడ్డాయి. జేసీ 11, ఎస్పీ 11 జట్లు మధ్య సాగిన క్రికెట్ పోరు క్రీడా ప్రియులను ఉత్కంఠకు గురిచేసింది. గెలుపు కోసం ఆయా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఐటీసీ టీం ప్లే చేశారు. ఈ మ్యాచ్లో సిజేసీ టీం విన్ అయ్యటం జరిగింది. సో మనము శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ 20 సంవత్సరాల యానివర్సరీ పురస్కరించుకొని మేము చేసినటువంటి కార్యక్రమాలు మీకు ఆల్రెడీ తెలియజేశాము. అందులో మొదటిది వచ్చేసి కార్పొరేట్ క్రికెట్ లీగ్. ఈ కార్పొరేట్ క్రికెట్ లీగ్లో మొత్తం 16 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 16 టీంలకి అందరి సమక్షంలో మనము డ్రాస్ తీయడం జరిగింది. ఎవరెవరు ఎప్పుడు ఆడాలి అనేది కూడా. సో జూన్ 10, 11 శని ఆదివారాల్లో నాకౌట్ మ్యాచెస్ 4 మ్యాచ్లు చొప్పున రోజుకి జరుగుతున్నాయి. జూన్ 17, 18 తారీఖుల్లో క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్ మ్యాచెస్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో విన్నర్గా వచ్చినటువంటి టీమ్కి 1 లాక్ రూపీస్ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ ట్రోఫీతో పాటు రన్నర్గా వచ్చిన టీంకి 50,000 ప్రైజ్ మనీ ప్లస్ రన్నర్ ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది ట్రోఫీ ఇలాగ అనేక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నాథ్ సెంటర్లోని నాథ్ థియేటర్ వద్ద ఘనంగా జరిగాయి. అభిమానుల సమక్షంలో మహమ్మద్ నసీర్ బాలయ్య జన్మదిన కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో, సేవా కార్యక్రమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆరాధ్య దైవంగా బాలకృష్ణ కొలువై ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొనకల్లో సత్యం, కోళ్ల ప్రభాకర్, ఎల్లావల అశోక్, గుడిమెట్ల దయారత్నం తదితరులు పాల్గొన్నారు. కొరటపాడు మెయిన్ రోడ్ జేవీఆర్ కాంప్లెక్స్ లో ఈరోజు నూతనంగా సి పిక్సెల్ స్టూడియోస్ కంపెనీ బ్రాంచ్ ఆరంభమైంది. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కార్తీక్ కోట సి పిక్సెల్ స్టూడియోస్ ను హెడ్స్ సాయి కుమార్ శ్రావణులతో కలిసి లాంఛనంగా ఆరంభించారు. వివిధ కార్పొరేట్, ఐటీ, కమర్షియల్ సంస్థలు పరిశ్రమలకు అవసరమైన డిజిటల్ సేవలను అందించేందుకు సి పిక్సెల్ స్టూడియోస్ ను అందుబాటులోకి తేవడం హర్షదాయకమని కార్తీక్ కోట అన్నారు. సాయి కుమార్ శ్రావణి మాట్లాడుతూ తమ స్టూడియోస్ ద్వారా ఆయా సంస్థల పురోభివృద్దికి అవసరమైన వెబ్సైట్స్, యాప్స్ క్రియేటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ సేవలను అందిస్తామని వివరించారు. ఓపెన్ చేసినందుకు సాయి కుమార్ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ హోప్ యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఆల్ ప్రాజెక్ట్స్. హార్టీ కంగ్రాచులేషన్స్ సాయి కుమార్ గారు అండ్ శ్రావణి గారు. గుంటూరులో, గుంటూరు విద్యానగర్ డాన్ బాస్కో ఆపోజిట్లో మనం బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. సో మనం వచ్చేసి ఎవరైతే న్యూ స్టార్టప్ కంపెనీస్ కానీ లేదా పెద్ద రెస్టారెంట్స్ కానీ లేదా ఐటీ కంపెనీస్ కానీ స్మాల్ స్కేల్ బిజినెసెస్కి యూజ్ అయ్యే డిజిటల్ సర్వీసెస్ని మనము మన కంపెనీ త్రూ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీంట్లో ఏంటి అని అంటే మనం వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, కంటెంట్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, పెయిడ్ మీడియా, సోషల్ మీడియా ప్రమోషన్స్. ఆలా నాగయ్య యాదవ్ 43వ వర్ధంతి సందర్భంగా అమరావతి రోడ్ సాయి దుర్గా సైకిల్ మార్ట్ సమీపంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసింది. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో సాటి మనుషులకు సేవ చేయడం అనగా విద్య, వైద్య రంగాలలో
పేద బడుగు బలహీన మైనార్టీ ప్రజలకు సేవలందించే ఉద్దేశంతో స్థాపించబడిన శ్రీ పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ముఖ్య ఉద్దేశమని సొసైటీ కార్యదర్శి పాసం శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ తెలిపారు. ఈ సంవత్సరం ఎండాకాలంలో ఎండలు బాగా ఎక్కువ ఉన్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని వారి ఆరోగ్యం కాపాడుకోవాలని సొసైటీ అధ్యకులు సర్దార్ అభినంద్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హాసిని ఐమిత్ర ఆప్టికల్స్ సురేష్, సొసైటీ సభ్యులు అనంగి శ్రీనివాస్ యాదవ్, కృష్ణ తేజ కుమార్ మరియు శ్రీకృష్ణ అకాడమీ విద్యార్థులు చంద్రకిరణ్, నిహాన్, మోహిత్, వినయ్, తేజేష్, గోకరేష్, లోహిత్ పాల్గొన్నారు. బీఆర్ స్టేడియంలో రేపు వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనే వారికి సేవ్ యూ సంస్థ తరపున ఒక కార్డు ఇస్తారని తెలిపారు. ఈ కార్డు ప్రమాదం జరిగినప్పుడు 3 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ లబ్ది పొందవచ్చన్నారు. ఈ రక్తదాన శిబిరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందన్నారు. అందరూ పాల్గొని రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సిగినం అయ్యప్ప కోరారు. విఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ వారు సేవ్ యూ తో కలిసి ఈ నెల 11న అనగా ఈ ఆదివారం గుంటూరు బీఆర్ స్టేడియం ప్రాంతాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి సేవ్ యూ ఆర్గనైజేషన్ వాళ్ళు సేవ్ యూ ఎమర్జెన్సీ కార్డుని ఇవ్వడం ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ సేవ్ యూ ఎమర్జెన్సీ కార్డు ద్వారా 3 లక్షల వరకు యాక్సిడెంటల్ బెనిఫిట్ పొందగలరు. అయితే ఇంకెందుకు ఆలస్యం? రక్త కొరత లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఇటువంటి కార్యక్రమాలని అవకాశంగా తీసుకుని స్వచ్ఛందంగా ముందడుగు వేసి విజయవంతం చేయాలని కోరుకుంటూ జై హింద్. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఈ నెల 12న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 59వ వ్యవస్థాపక దినోత్సవం. పంట సాగులో రోబోటిక్ విధానం తీసుకొస్తున్నట్లు వీసీ డాక్టర్ విష్ణువర్ధన్ వెల్లడి. పేద మధ్యతరగతి వినియోగదారులకు భారీ విద్యుత్ షాక్. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా బ్యాలెట్ నిర్వహించిన టీడీపీ తూర్పు పశ్చిమ ఇన్ఛార్జీలు నసీర్ అహ్మద్, కోవెలముడి నాని. రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపుతున్న వైసీపీ సర్కార్. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా 15న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.